అది ఎట్లయ్యా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎవరైనా గెలవచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద జగన్ గారు పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఆయన ఓడిపోయాడని చెప్పి మొత్తం తిరిగేసి చంద్రబాబు గారు అందరూ చూస్తా వాడు దొంగ వీడి దొంగ అని ఎప్పుడైనా ఒక లూజు మాట మాట్లాడా జగన్ గారు? మళ్ళీ గెలిచాడు, డెమోక్రసీ కాబట్టి. ఈయన ఓడిపోవటం ఏంటి? అమరావతిలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండటం ఏంటి? ట్యాంక్ మొత్తంలో పసుపు నీళ్లు కలపటం ఏంటి? ఆ రోడ్లో చంద్రబాబు గారి కారు వెళ్ళటం ఏంటి? మరి జగన్ గారి కారు వెళ్ళటం ఏంటి? జగన్ గారిని చూసి అందులో ఉన్న నీళ్ళన్నీ కారు ఎటు వెళ్ళిపోయిందో ఆ పసుపు నీళ్లు చల్లుకుంటూ వెళ్ళారు. నా కొడుకు నాశనం అయిపోవాలి, నా కొడుకు ఓడిపోయాడు, దరిద్రం పోవాలి, దిష్టి తీయండిరా అమరావతి రోడ్డుని అని ఆ నీళ్లు చల్లుకుంటూ వెళ్ళాడు. దేని నేను చెప్తున్నాను, ఎవడు గెలిచాడా ఎవడు ఓడిపోడా తీసి పక్కన పడాయి. ఎవడైతే మనకెందుకు మరొక బాగా చేస్తాడా లేదా, మరి రోడ్లు వేస్తాడా లేదా, కరెంట్ ఇస్తాడా లేదా, మంచి పథకాలు ఇస్తాడా లేదా, ఇచ్చిన నమ్మి కరెక్ట్గా చెప్పి పర్ఫెక్ట్గా ఇస్తాడా లేదా, మోసం చేస్తాడా? ఇవి కదా మనకు కావాలి. ఇవాళ ఇటు గెలుస్తాడు, గుడి గెలుస్తాడు, రేపు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వచ్చు, రేపు పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆ తర్వాత జగన్ గారు అవ్వచ్చు. ఎవడైతే నీకేంటి ఈ మాట నీకు ముందు ఉంది కదా. నేను దీనికే చెప్తున్నా సమాధి ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెడ్డి గారేగా, ఆయన కమ్మ కాపు మరో కాలం చూడలేదుగా. ఆంధ్రప్రదేశ్లో రైతులు కష్టాలు పడ్డారు, అప్పులు పాలయ్యారు, అతివృష్టి అనావృష్టి, వీళ్ళు పాపం ఇంట్లో నగలు అమ్ముకుంటున్నారు, ఇల్లు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు అని వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11,600,000 రూపాయలు రుణమాఫీ చేశారు రైతులకి. ఏం చెప్పాడు? అమ్మా మీలో ఎవరైనా మెడలో తాకట్టు పెట్టుకుని బ్యాంకులో పెట్టుకుంటే వెళ్ళి సంతకం పెట్టేసేసి మీ నగలు మీరు తెచ్చుకోండి, మీరు గాజులు మీరు తెచ్చుకోండి, పైసా మీరు కట్టక్కర్లే. ఏమన్నా రైతన్నా నువ్వు ఇల్లు తాకట్టు పెట్టావనుకో, పొలం తాకట్టు పెట్టావనుకో, ఏం బాధపడద్దు, బ్యాంక్ వెళ్ళు సంతకం పెట్టు, నీ డాక్యుమెంట్లు ఫ్రీగా వచ్చేస్తాయి, ఒక్క పైసా కట్టక్కర్ల అప్పు అని చెప్తే 11,000 కోట్లు పైగా రైతన్నలకి రుణమాఫీ చేశాడు. ఎలా చేశాడు? అప్పుడు ఈ కమ్మాసు ఉంటారుగా, అప్పుడు ఈ రైతులు ఉంటారుగా, మరి ఏ కేస్తాడు, మన కేస్తాడు హెల్ప్ చేశాడా? అట్లా ఎక్కేసుకుందాం కాదు, ఇంత చేశారు కదా. ఇదే రైతులు ఇక్కడ జీవో ఇదిగోండి, ఇదిగో జీవో. ఈ జీవో ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేపించుకుంది ఏంటంటే, ఇక్కడ మీ రైతు డెవలప్మెంట్ అప్పుడు 5% పేదలకు మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. దీని మీద గవర్నమెంట్ సంతకాలు పెట్టింది, చంద్రబాబు గారు సంతకాలు పెట్టారు. ఏది పేదలకు 5% ఇస్తాం, అది చట్టంలో ఉంది, అది మీ అందరూ తెలుసు, ఇది కావాలంటే చూసుకోండి తీసుకెళ్ళి వచ్చింది కదా. ఇది దీనికి చంద్రబాబు గారు చూపించలే ఎవరికి, అరే మనం పెట్టిన మన ఈ చట్టంలో 5% పేదవాళ్ళకి ఇవ్వాలి అనేది గప్చి పెట్టి ఆ ఏరియాలో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం రోడ్డు పక్కనే పెద్ద కమర్షియల్ ట్యాంక్ కట్టారని మంచి అది పోయింది. అది చాలామంది రైతు బిడ్డలకి చాలామంది వాళ్ళకి తెలియదు. దీన్ని ఇప్పుడు జగను రైతులకి ఆ పేద రైతులకు కానీ పేద ఇంకోళ్ళు కానీ వాళ్ళు ఇవ్వబోతుంటే ఎవడు వీడు, జగన్ గారు ఎవడు, వాడెవడు రైతులు భూములు పేదాలకు ఇవ్వడానికి ఒక సెట్టు చొప్పున ఇవ్వడానికి వీడెవడు అని డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పాడు. ఏది ది సోకాల్డ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. రైతులు అలాగే మళ్ళకెళ్ళి తిట్టాడు, నువ్వెవడురా మా స్థలాలు ఇవ్వడానికి. అది నేనేమంటున్నానంటే, ఏమైనా రైతు బిడ్డలారా, ఏమైనా కమ్మ సోదరులారా, వైఎస్ఆర్ అయిన వాడు ఎవడు? ఎందుకు మీ రైతులకు 11,000 కోట్లు రుణమాఫీ చేసి ఒక్క పైసా కూడా కట్టకుండా మిమ్మల్ని హ్యాపీగా మీ ఆస్తులు మీకు ఇంటికి ఇచ్చాడు, అంత ఇదిగా చేశారు కదా. ఆ 11,000 కోట్లు ఎవరు అనుకున్నారు? వైఎస్ఆర్ గారి జేబులోవ్యా, గవర్నమెంట్వి. గవర్నమెంట్ డబ్బులు ఎవరివి? ట్యాక్స్లు వచ్చినాయి కదా, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్ము ఉన్నారు, రెడ్డి ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, వీళ్ళందరూ మనకు ట్యాక్స్ కట్టంగా ఆ డబ్బులు వచ్చినాయి కదా.
ఆ డబ్బులు మొత్తం మరి రైతు రుణమాఫీ చేశారు కదా, అందులో అన్ని కులాల వాళ్ళ డబ్బులు కూడా ఉంటాయి కదా. ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టుకొని ఏ ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వం మనం మీరు అట్టు చేసుకున్నారు. మీరు ఎలా రుణమాఫీ చేస్తారు రైతులకి? మీరు 11,000 కోట్లు మీకు ఇస్తారంటే మాకెందుకో, మా ఇల్లు అమ్ముకొని అప్పు తీరుస్తాం, నువ్వు మాకు ఇవ్వడానికి అన్నారా? అప్పుడు 11,000 కోట్లు మాత్రం చక్కగా తీసుకున్నారు. అప్పుడు పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్లు, ఆడవల చాలా సంతోషం. పేదవాళ్ళు ఇట రైతులకి ఎలా అండగా ఉన్నాడు వైఎస్ఆర్ అని అందరు అభినందించారు కదా. ఇప్పుడేమైంది ఆ తిరుగుబాటు? ఎందుకు ఇప్పుడేమన్నాడు? చట్టంలో ఉండింది, చట్టంలో 5% ఆ పేదలకు ఇవ్వాలని ఉండింది. ఆయన పెడుతున్నాడు 1 షెడ్ చొప్పున ఇల్లు కడుతున్నాడు, వెంటనే దానికి స్టేల్ పక్కన పెట్టు. స్టేల్ అంటే ఈ మాట నేను అన్నా కదా, ఇదిగో మా బాబాయ్ ఉన్నాడు ఇప్పుడు అమరకలు తిట్టాడు, ఒరే పోసాలకి ఇష్టం గుడ్లీగా, ఇతను నాకు 16 ఎకరాలు ఉందన్నాడు పిలకాకని. మీరు మిమ్మల్ని తీసుకెళ్తా పోసెక్కి ఆ ఊళ్ళో 1 ఎకరం ఉన్నా మీరు నన్ను చెప్పుతో కొట్టండి, ఏది పెదకాకాలను ఉంటే. ఇప్పుడు నేను అతను పరువు నష్టం దావయ్యాలా ఆ ముసలాయనమేనా? నాకు 16 ఎకరాలు లేకపోతే నువ్వు అంటావురా ముసలోడా అని నేను అతను కేసేయాలా? ఏమన్నా నవ్వుతా, అయ్యా బాబాయ్ నాకేమి లేదు, అక్కడ ఎకరం కూడా నాకు లేదు, అక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి, అయినా నువ్వు ఒక మాట అన్నావు కాబట్టి ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే ఈరోజు మీ మీడియా శ్రోతలు కూడా స్పష్టంగా వినాలి, నాది పెదకా కానీ మా నాన్న పేదవాడు, మమ్మల్ని చదివించలేకపోయాడు, పూరి గుడిసె 100 రూపాయలు అప్పుది కూడా దొరకదా మా నాన్నకి, ఆత్మహత్య చేసుకున్నాడు, పెరామర్ ఫుల్ బాటిల్ దాకి పొలంలో చచ్చిపోయాడు. పేదవాడిని గుంటూరు నాజ్ థియేటర్ ఇప్పటికి ఉంది, టికెట్లు చెప్పుతూ బతికా, చదువుకున్నా, టమాటా పుట్టలు కుట్టా, ఆ డబ్బులతో ఫీజు కట్టి ఇంతవాడయ్యా, ఇప్పుడు సంపాదించా. మా కాకానిలో పొలం లేదు, 8 ఇళ్ల స్థలాలు ఉన్నాయి, 2 పెంకుటీలు కొనుక్కున్నా, 23 సెంట్లు 1, 7 సెంట్లు 1, 6 సెంట్లు 1 ఇట్లా ఉన్నాయి. ఇవి కాకుండా జగ్గేపేట దగ్గర అనిగళ్ళపాడు ఉంది, మీకు తెలుసు చాలా మందికి, అందులో 30 ఏళ్ల కిందట అప్పుడు రాయిదాలు లేదు, 30 ఏళ్ల కిందట ఏంది సినిమాలో డబ్బులు వస్తున్నాయి, రే రాకపోతే మనం అడుక్కోవాలేమో, 5 ఎకరం కొంటే కౌలుకి ఇస్తే మన బియ్యం బస్తాలు వస్తాయి అని కొనుక్కున్నా. ఇప్పటికి ఉంది అది, ఆ స్థలం ఉంది, ఇది ఉంది. ఇవి మొత్తం నేను ఇవన్నీ తీసుకొస్తా, అవి కూడా కోట్ల రూపాయల్లో ఉంటాయి, చాలా కోట్ల రూపాయల్లోనే నా ఆస్తులు నా భార్య మీద ఉన్నాయి. వస్తుత్తు నా భార్య కూడా చెప్పా, నాకెంత ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నాయో ఆ 5 ఎకరాల పొలంతో సహా మొత్తం పేదలకు ఇచ్చేస్తా. మీకు దమ్ముంటే, మీకు నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, మానవత్వం ఉంటే ఒక్క సెంటి ఇవ్వండి, ఒక్క సెంటి ఇవ్వండినన్నా. మిమ్మల్ని అడుగుతున్నా రైతుల్ని, నేను పేద నా కొడుకుని, మన ఆత్మహత్య చేసుకున్న డబ్బులు లేక అయినా ఇన్ని కోట్లు పేదలకి సాయం చేస్తా, ఫ్రీగా ఇస్తా, ఫ్రీగా ఇస్తా, డాక్యుమెంట్లు మొత్తం ఇచ్చేస్తా, నా భార్య పేరు మీద ఉన్నాయి. అవతావత నా భార్యను అడిగా, ఇలా ఇవ్వాల్సి వస్తే ఇస్తావా కుసుమ్రత, ఇచ్చేదే ఉంది నీ డబ్బులేగా, నా పేరు పెట్టావు తీసేసే, మళ్ళీ మనం సంపాదిస్తావు కదా, నీ గోపిక ఉంది కదా అని ఇట భుజం తట్టి నా భార్య పేరు కుసుమ్రత వీలుపాటు. ఈ స్థలం ఆ ఇళ్ళు 5 ఎకరాల పొలం మొత్తం నేను అన్నా బాబాయ్ నీకే చెప్తున్నా, నేను మొత్తం నేను తల్లి సాక్షిగా నేను దీనికి ఇవి ఇస్తా. ఇచ్చే ముందు మీరు కటేజ్ చేయాలి రైతులు, మీ రైతులు వచ్చి జగన్ గారి దగ్గరికి వచ్చి ఏమండి అయింది ఇది అయిపోయింది ఎలా ఉంటే అలా జరుగుద్ది, మేము కూడా ఆ స్టే ఎత్తేసుకుంటాం, పేదలకు ఇచ్చుకోండి ముఖ్యమంత్రి గారు అని అంటే మీ కాళ్ళకి దండం పెట్టి ఈ మొత్తం అక్కడే మీ ముందే నేను నా భార్య పిలిపించి సంతకాలు పెట్టి పేదలకు ఇచ్చేస్తాం, కనీసం 200 ఇళ్ళు 300 ఇళ్ళు నా డబ్బులతో బతకొచ్చు. ఇది నేను మాట తప్పితే నేను అమ్మ అబ్బకు పుట్టినవాడిని కాదు, ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడినే కాదు, ఏదో రాజకీయ ప్రకల్పాలు కాదు, మనస్ఫూర్తిగా నా తల్లి సాక్షిగా కనకదుర్గమ్మ సాక్షిగా మొత్తం ఇస్తా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంత డబ్బులో ఎంత ఆస్తులు ఎన్ని పొలాలు అన్నీ ఇస్తా మీ రైతు సోదరులు, ఒక్క సెంటి ఇవ్వండి, ఇవ్వండి సార్.
వాడెవడో అంట, మన కమ్ముడంట, వాడి మాట వినాలంట, రెడ్డిని తిట్టాలంట, జగన్ గారిని తిట్టాలంట. షేమ్ షేమ్ సార్. బాబాయ్ తిట్టడం నాకు ఏడుపు లేదు. ఇంత అమాయకులా మా వాళ్ళు, మా రైతులు ఇంత అమాయకులా? ఎవడో చెప్పిన మాటలు వింటాడా? ఒక జగన్ అనే వ్యక్తి రాజకీయాలకు వెళ్తుంటే పసుపిల్లలు తొలుతారా? వాడు నాశనం కావాలంటారా? ఎప్పుడు నాశనం కావాలి? మనకి సర్వీస్ చేయకపోతే నాశనం కావాలి, రాజకీయ నాశనం చేయాలి. నేను కూడా ఓటేను జగన్కి. చేస్తున్నాడుగా, పెన్షన్ ఇస్తున్నాడుగా. ఈ పెన్షన్ ఇచ్చే వాళ్ళ కమ్మాళ్ళు లేరా, రైతులు లేరా అన్న? ఉన్నారుగా. కోట్ల ఎకరాలు, కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నాను నేను. అవి వదిలేయండి, నేను చెప్పిన దానికి తప్పుంటే క్షమించండి. మంచిదంటారా? డాక్యుమెంట్లతో నేను నా భార్య హైదరాబాద్లో రెడీగా ఉంటాం ఎనీ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు చెప్పలేదు.